మన జీవితంలో వివిధ రకాల స్టేజెస్లో ఒక మాట ఖచ్చితంగా అనుంటాం వినుంటాం. సెటిల్ అయినట్లేనా, లేకపోతే ఇంకా ఎప్పుడు సెటిల్ అవుతాం? ఒక మనిషికి బ్రతికున్నంత వరకు సెటిల్మెంట్ ఉంటుందా అంటే ఉండదు అనేది నా భావన. పెళ్ళి కాని వాడికి పెళ్ళి అయితే, జాబు లేని వాడికి జాబు వస్తే, అధికారం లేని వాడికి అధికారం వస్తే, పిల్లలు లేని వాడికి పిల్లలు వస్తే, పుట్టిన పిల్లలు అబ్బాయిలు అయితే, ఆస్తి లేని వాడికి ఆస్తి వస్తే, మరణం ఉంది అనుకుంటే బ్రతికి వస్తే, మొత్తానికి తన అనుకున్నది అనుకున్నట్లు అయితే సెటిల్ అయినట్ట. మరి వచ్చినవన్నీ పోతే 65 ఏళ్ళ వయసులో బిజినెస్ మొదలుపెట్టిన కేఎఫ్సి ఫౌండర్ కల్నల్ సాండర్స్ 65 ఏళ్ళ వరకు సెటిల్ కానట్లా? అందుకే అంటారు, ఎప్పుడు ఏమి జరిగినా మరలా కొత్తగా స్టార్ట్ చేయమని. మరి మనిషి జీవితానికి సెటిల్మెంట్ ఎప్పుడు? గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచన లేనప్పుడు. మరి ఆ స్థితి మరణస్థితి అందుకోనేమో మనం చాలాసార్లు అంటుంటాం, ఎక్స్ అనే వ్యక్తి చనిపోవటానికి ముందే తన పిల్లలకు కావలసినవి, చేయాల్సినవి, ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అందరికీ ఇచ్చేసి సెటిల్ చేసి వెళ్ళిపోయాడు అని. దట్ ఈస్ కాల్డ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ బిఫోర్ డెత్. సో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవితం ఒక ప్రాసెస్. దీనిలో ఎటువంటి సెటిల్మెంట్, సెటిల్ అవ్వడం అనేవి ఉండవు.